Good morning, children. How are you? I hope you are all very well. See, children, we are in sixth lesson, Anna. What is your sixth lesson? Pani ka patra dhara ke naam. Pani ka patra dhara ke naam means water writes a letter to the earth. Why water write a letter? Why water wrote a letter, Anna? Water fed up by indi. Okay, water fed up by the people. ప్రజలు చేసే పనుల వల్ల వాటర్ ఫెడప్ అయిపోయి భూమికి లెటర్ వస్తుంది. ఎందుకు వాటర్ నన్ను చాలా మిస్యూజ్ చేస్తున్నారు అంటే నాతో బిజినెస్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ వాటిల్లో నింపి నన్ను బిజినెస్ చేస్తున్నారు. అలాగే వాటర్ని వేస్ట్ చేస్తున్నారు. అలాగే వాటర్ అంతా కలుషితం చేస్తున్నారని చాలా బాధపడుతూ లెటర్ వస్తుంది భూమికి. చూసారు కదా లాస్ట్ 2 డేస్లో ఎంత వర్షాలు కురిచాయి. వర్షంతో ఏమైంది? చాలా గ్రామాలు, చాలా విలేజెస్, అలాగే మన హైదరాబాద్ సిటీ కూడా చూస్తారు కదా ఎంత మొత్తము నిండిపోయింది. ఇళ్లల్లోకి, అలా ఫ్లాట్స్లోకి, అన్నిట్లోకి వాటర్ వచ్చాయి. అన్ని ఎటు చూసినా వాటర్, కానీ తాగడానికి వాటర్ లేదని అలాంటి ప్రాబ్లం ఎందుకు తెచ్చుకున్నాం? మనం చేసే పనులే మనం అనుభవిస్తున్నాం ఇక్కడ. చూసారు కదా ఎందుకు అలా వాటర్ వచ్చాయి ఊళ్ళోకి, సిటీ మొత్తంలోకి ఎందుకు వాటర్ అలా వచ్చాయి? డ్రైనేజ్ సిస్టమ్ కరెక్టా లేదు. డ్రైనేజ్ ఉన్న డ్రైనేజీలు కూడా ఏమవుతుంది? మనం వేసే గార్బేజ్ వల్ల మొత్తం నిండిపోయాయి. మొత్తం నిండిపోయి ఎక్కడెక్కడ బ్లాక్ అయ్యి వాటర్ డ్రైనేజ్లో వెళ్లకుండా రోడ్ల మీదకి వెళ్తూ ఉన్నాయి, అలాగే ఇళ్లల్లోకి వెళ్తూ ఉన్నాయి. చుట్టూ ఎటు చూసినా వాటర్, కానీ తాగడానికి వాటర్ లేదు. ఎందుకని అవన్నీ కలుషితం అయిపోయినాయి. డ్రైనేజ్ వాటర్ అన్ని వాటర్ కలిసిపోయి మురికి నీళ్ళు మొత్తం కలిసిపోయి ప్రవహిస్తున్నాయి. లాస్ట్ 2 డేస్ తాగడానికి వాటర్ కూడా లేవు నాన్న కొన్ని ఇళ్లలో. అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకు? మనం చేసే తప్పుల వల్లే మనం అనుభవిస్తున్నాం. ఉన్నాం అంటే మామూలు వాటర్ పడితే ఏంది, దాన్ని మనం స్టోరేజ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ప్రతి ఊర్లో చెరువులు తవ్వాలి, చెరువులు ఉండాలి. చెరువులు ఉంటే వాటర్ని చెరువులు పోయేటట్టు చేసుకోవాలి. చెరువులు అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు కబ్జా చేస్తున్నారు. కబ్జా అంటే వాటిని ఆక్రమిస్తున్నారు. ఆక్రమించి ఆ స్థలాల్లో ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ అండ్ నెక్స్ట్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కడుతున్నారు. ప్రజలు ప్రగతి చెందుతున్నాం అనుకున్నారు, కానీ కనీస అవసరాలను కూడా పట్టించుకోకుండా ప్రగతి చెందడం అంటే నిన్న చూసిన పరిస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎలా ప్రగతి చెందాం? కనీసం తాగడానికి, చుట్టూ ఎటు చూసినా వాటర్, కానీ తాగడానికి వాటర్ లేదు. అంత భయంకరమైన పరిస్థితి మనం చేసే పనులు అంటే చెరువులు, ఎక్కడెక్కడ చెరువులన్నింటినీ ఆక్రమించేసి ఆ ప్లేస్లో ఇళ్ళు, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ వేసుకుంటున్నారు. ఇవన్నీ వేసుకోవడం వల్ల వాటర్ ఎడిపోతాయి. వాటర్ పోవాలంటే ఏదో ఒక చెరువులోకో నదిలోకో వెళ్ళిపోవాలి, కానీ చెరువులు వెళ్ళడానికి చెరువులు లేవు ఎక్కడికక్కడ. అందుకని మొత్తం ఇళ్లలో ప్రవహించాయి. మనం చేసే తప్పులే మనం ఇప్పుడున్న పరిస్థితులను అనుభవిస్తున్నానా? కాబట్టి వాటర్ని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షం నీళ్ళని ఎన్ని రోడ్ల మీద పడి అడిపోయి ఇటుపోయి అవన్నీ లాస్ట్లో సముద్రంలో కలిసిపోతాయి, అంతే కదా. నెక్స్ట్ 1-2 ఇయర్స్ మనకి వర్షం పడలేదు అనుకో, మనకు తాగడానికి వాటర్ ఉండదు. కాబట్టి మనం అండర్ గ్రౌండ్, ఎవరింట్లో వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి పోయేటట్టు వాటర్ వర్షం వచ్చిన వర్షం మన ఇంటి లోపలే అవి ఇంటికి పోయేటట్టు కట్టుకోవాలని అందరూ. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఎక్కడ చూసినా అసలు నేలంటూ కనిపించడం లేదు. కనిపిస్తుందా? ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు అన్నీ ఉంటాయి. అప్పుడు నీళ్ళు ఎక్కడ ఇనిగిపోతే భూమిలోకి ఇనిగిపోదు, అలా అవి వెళ్ళిపోతూ సముద్రంలో కలిసిపోతాయి. అందుకని మన భూమి లోపల అండర్ గ్రౌండ్ వాటర్లు కూడా కొన్ని రోజులు పోతే ఎండిపోతాయి. కాబట్టి వాటర్ని చాలా సేవ్ చేసుకోవాలి నాన్న, వాటర్ని చాలా సేవ్ చేసుకోవాలి. మనం చేస్తున్న పనులను బట్టి మనం ఇప్పుడున్న పరిస్థితులను అనుభవిస్తున్నాం. మీకైనా అర్థమై ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ చెట్లను పెంచాలి, అలాగే వాటర్ని వేస్ట్ చేయకూడదు. ఎంతైతే అవసరం ఉందో అంతే వాడుకోవాలి. ఓకే. అలా నెక్స్ట్ ప్లాస్టిక్ యూజ్ చేయడం అనేది చాలా వెరీ బ్యాడ్ నాన్న. ఇప్పుడు ప్లాస్టిక్ వల్లనే చూడు, ఎక్కడెక్కడ ప్లాస్టిక్ వేసినప్పుడు అవి ఏంటంటే భూమిలోకి ఇనిగిపోవు, కుళ్ళిపోదు, అలాగే ఉంటుంది, అడ్డం వస్తుంది. ఇప్పుడు డ్రైనేజ్లు అంతా ప్లాస్టిక్ కవర్స్ వేయబడతాయి, చెత్త చెదర ఉండి ఆ వాటర్ అన్నీ రోడ్ల మీద వెళ్తాయి, డ్రైనేజ్ వెళ్ళాల్సిన వాటర్ అన్నీ. కాబట్టి చాలా ఆలోచించాలి నన్ను, ఇంటి ఉన్న పరిస్థితుల్లో వచ్చే పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయి మనం కానీ ఇలాగే చేస్తే. కాబట్టి వాటర్ సేవ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి, వర్డ్ మీనింగ్స్ ఇచ్చారు. వర్డ్ మీన్స్ ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ ఎస్టర్డే ఇన్ ఎస్టర్డే సెషన్. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సీన్ అన్న, హియర్ గివెన్ సమ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. యూ హ్యావ్ టు లెర్న్ హిందీ టు హిందీ మీనింగ్స్ ఆల్సో. హిందీ టు హిందీ మీనింగ్స్ ఆల్సో. ఎస్ ఈ పత్ర, పత్ర మీన్స్ లెటర్. అండ్ అనదర్ వర్డ్ ఈజ్ పత్ర మీన్స్ చిట్టినన్న. చిట్టి అన్న పత్ర అన్న లెటర్. ధర, ధర మీన్స్ ఎత్. ధర అనదర్ వర్డ్ ఈజ్ ధరతి, భూ. ఓకే. పృథ్వీ, ఇవన్నీ ధరాకి మీనింగ్స్ అన్న. కామ్నా, కామ్నా మీన్స్ ఇచ్చ.
ఇచ్చా కామ్న ఇచ్చా చాహ్ డిజైర్ రాస్తా రాస్తా మీన్స్ వే పత్ రాహ్ జీవన్ జీవన్ మీన్స్ జిందగీ లైఫ్ స్వాతి స్వాతి అంటే ఏంటి సెల్ఫిష్ మతలబి అంటే తనకు అవసరమైతే తన అవసరం కోసమే వర్క్ చేసే వాళ్ళని స్వాతి అంటున్నాను బిక్నా అంటే బేచ్ జానా టు బి సోల్డ్ వ్యాపార్ వ్యాపార్ మీన్స్ దంధ బిజినెస్ శుద్ధత శుద్ధత మీన్స్ స్వచ్ఛత ప్యూరిటీ జహర్ జహర్ మీన్స్ విష్ పాయిజన్ కీచడ్ కీచడ్ మీన్స్ గీలి మట్టి నాన్న బురద అంటాం కదా మన తెలుగులో గీలి మట్టి కీచడ్ మడ్ మహత్ మహత్ మీన్స్ శ్రేష్ఠత ఇంపార్టెన్స్ భూజల్ జమీన్సే నికాల పానీ భూజల్ అంటే మన జమీన్ అంటే భూమి నుండి తీసే వాటర్ సమయ నికల్ జానా వక్త బీత్ జానా టైమ్ టు లీవ్ అండ్ నెక్స్ట్ సి ప్రశ్న ఉత్తర్ ప్రశ్నోంకే ఉత్తరదే ప్రశ్నోంకే ఉత్తరదే నేను బోర్డు మీద రాస్తే మీకు క్వశ్చన్స్ తెలియడం లేదు అందుకని నేను టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ ఓకే పేజ్ నెంబర్ 31 పేజ్ నెంబర్ 31 సి ఫస్ట్ క్వశ్చన్ యహ్ పత్ర కౌన్ కిసే లిక్ రహా హై యహ్ పత్ర కౌన్ కిసే లిక్ రహా హై ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ హ్యావ్ డన్ నన్న యహ్ పత్ర పానీ ధరాకో లిక్ రహా హై యహ్ పత్ర పానీ ధరాకో లిక్ రహా హై పానీ ఎవరికి లెటర్ రాస్తుంది ధరాకి అంటే భూమికి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇది మానవ్ కిస్కా వ్యాపార్ కర్ రహా హై మానవ్ కిస్కా వ్యాపార్ కర్ రహా హై మానవ్ పానీ కా వ్యాపార్ వ్యాపార్ నన్ను ఇక్కడ వేప కనబడ్డది వ్యాపార్ కర్ రహా హై అండ్ థర్డ్ క్వశ్చన్ సీ నన్న ప్లాస్టిక్ కి బోతల్ మే జల్ రక్నే సే క్యా నుక్సాన్ హోతా హై ప్లాస్టిక్ కి బోతల్ మే జల్ రక్నే సే క్యా నుక్సాన్ హోతా హై అంటే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ ఉండడం వల్ల ఎలాంటి హాని కలుగుతుంది దీని అర్థం నానా సి ప్లాస్టిక్ కి బోతల్ మే జల్ రక్నేసి శుద్ధతామే కమీ ఆజాతి హై శుద్ధతామే కమీ ఆజాతి హై అంటే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ ఉండడం వలన వాటిలో ఉన్న ప్యూరిటీ తగ్గిపోతుందన్న కాబట్టి మనం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు వాటర్ తాగేటప్పుడు కూడా ఓకే నెక్స్ట్ పేజ్ సి నెక్స్ట్ పేజ్ నానా కెన్ యూ సీ ద టెక్స్ట్ బుక్ సి సెకండ్ హోమ్ హా యా నహీ మే ఉత్తరదే హా యా నహీ మే ఉత్తరదే మానవనే ప్లాస్టిక్ కా ఆవిష్కార్ కియా హై మానవనే ప్లాస్టిక్ కా ఆవిష్కార్ కియా హై ఎస్ అను ఎస్ ప్లాస్టిక్ ఏంది అది మనకి మ్యాన్ మేడ్ థింగ్ కదా ప్లాస్టిక్ అనేది మనుషులు తయారు చేసిన వస్తువు ఎస్ ఎస్ జల్ ఆజ్కల్ ప్లాస్టిక్ కి బోతల్ మే మిల్తా హై జల్ జల్ మీన్స్ వాటర్ నానా జల్ మీన్స్ వాటర్ నవే డేస్ వీఆర్ గెటింగ్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ కవర్స్ ఎస్ ఎస్ హా మానవకి ఆంకే కుల్గయి ఇక్కడ మానవకి ఆంకే కుల్గయి ఆంక అంటే ఇక్కడ ఏంటి కళ్ళు అంటే ఆంకే కుల్గయి అంటే ఇక్కడ కళ్ళు ఇప్పడం అని కాదు అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకున్నారా లేదు ఇంకా తెలీదు నానా అలాగే ఉన్నాము మనం నహీ అండ్ నెక్స్ట్ సి థర్డ్ రోమన్ థర్డ్ రోమన్ నన్ను పర్యాయ వాచి శబ్ద చున్కర్ లిఖే పర్యాయ వాచి శబ్ద చున్కర్ లిఖే పర్యాయ వాచి శబ్ద మీన్స్ సినానిమ్స్ నన్న సేమ్ మీనింగ్ వర్డ్స్ యూ గివెన్ వన్ బాక్స్ అండ్ ఆప్షన్స్ ఆల్సో గివెన్ వీ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ వర్డ్ మానవ్ మానవ్ మీన్స్ నర్ మనుష్యు మానవ్ అన్న నర్ అన్న మనుష్యున్ అన్న సేమ్ మీనింగ్ ఓకే మీరు శబ్దార్థు వర్డ్ మీనింగ్స్ కూడా హిందీ టు హిందీ నేర్చుకుంటే ఈ పర్యాయవాచక శబ్ద ఈజీగా రాయగలుగుతున్నాను జల్ జల్ మీన్స్ నీర్ పానీ జల్ మీన్స్ నీర్ పానీ జల్ అన్న నీర్ అన్న పానీ అన్న సేమ్ మీనింగ్ నన్ను వాటర్ పుత్రు పుత్రు మీన్స్ ఇయర్ బేటా తనై అంటే పుత్ర అంటే ఇక్కడ ఏంటన్నా సన్నని కుమారుడు అని పుత్రు మీన్స్ బేటా తనై ఓకే ఇజ్ ఇట్ క్లియర్ నెక్స్ట్ ఫోర్త్ రమసి విలోమ్ శబ్ద్ విలోమ్ శబ్ద్ సే మిలాయే విలోమ్ శబ్ద్ అంటే ఏంటి ఆపోజిట్ వర్డ్స్ నన్న మ్యాచ్ ద ఆపోజిట్ వర్డ్స్ మంగల్ అమంగల్ దుఃఖ్ సుఖ్ హస్న రోన ఉపకార్ అపకార్ ఓకే మంగల్ అమంగల్ దుఃఖ్ సుఖ్ హస్న రోన ఉపకార్ అపకార్ ఇజ్ ఇట్ క్లియర్ నెక్స్ట్ సి వచన్ బదిలే వచన్ బదిలే వచన్ మీన్స్ జెండర్ నన్న చేంజ్ ద నంబర్ సారీ చేంజ్ ద నంబర్
ఓకే ఏకవచనమే అనేసి బహువచనమే లిఖనా హై బహువచన అనేసి ఏకవచనం హియర్ ఏకవచనమే దియా హై మీన్ సింగులర్ మే దియా హై హమ్ లోగ్ కో ప్లూరల్ మే లిఖనా పడేగా బోతల్ బోతలే చూడండి ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ లాస్ట్ ఏ మాత్ర లేనప్పుడు జస్ట్ ఏకి మాత్ర అండ్ బింది వస్తుంది బోతల్ బోతలే ఆంక్ ఆంఖే ఓకే నది నదియా తైలి తైల్య బడీకి మాత్రతో సింగులర్లో ఎండ్ అయితే బడీకి మాత్రతో ఎండ్ అయితే చోటీకి మాత్రం అండ్ ఎక్స్ట్రా యా జాయిన్ అవుతుందన్న బడీకి మాత్రతో ఏ ఓడైనా ఎండ్ అయినప్పుడు అది ప్లూరల్ రాసేటప్పుడు చోటీకి మాత్ర అండ్ యాతో ఎండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ సి థైలి థైలియా ఓకే థైలి థైలియా ఇజ్ ఇట్ క్లియర్ వచన్ బదల మీన్స్ చేంజ్ ఆ జెండర్ విలోమ శబ్ద మీన్స్ ఆపోజిట్ వర్డ్స్ మంగల్ అమంగల్ ఉపకార్ అపకార్ హస్న రోన దుఃఖ్ సుఖ్ నెక్స్ట్ అంగ్రేజీ వాక్యంకు హిందీ వాక్యం సే మిలాయి అంగ్రేజీ వాక్యంకు ఓకే అంగ్రేజీ వాక్యం మీన్స్ ఇయర్ సెంటెన్స్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఓకే కో హిందీ వాక్యం సే మిలాయి మ్యాచ్ ద ఇంగ్లీష్ సెంటెన్సెస్ విత్ హిందీ సెంటెన్సెస్ నా ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ ఎర్త్ అండ్ గ్రెండి ధర్తి ధర్తి సూర్యకి చారా ఔర్ గుమ్తి హై అంటే సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని అర్థం పీపుల్ ఆర్ వేస్టింగ్ వాటర్ ప్రజలు వాటర్ని వేస్ట్ చేస్తున్నారు లోక్ పానీ బర్బాద్ కర్ రహే హై లోక్ పానీ బర్బాద్ కర్ రహే హై నెక్స్ట్ వాటర్ రైట్స్ ఎ లెటర్ టు ద ఎర్త్ పానీ ధర్తీకు పత్ర లిఖతా హై వాటర్ రైట్స్ ఎ లెటర్ టు ద ఎర్త్ పానీ ధర్తీకు పత్ర లిఖతా హై ఓకే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్న అండ్ సెవెంత్ రోమన్ వాట్ గివెన్ సుందర్ సుందర్ లిఖే రైట్ ఇన్ గుడ్ హ్యాండ్ రైటింగ్ నా హియర్ గివెన్ సమ్ వర్డ్స్ నా సేమ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద లైన్ ఆదాణి ఫస్ట్ వన్ ఆదాణి జహర్ పాలిథీన్ ప్లాస్టిక్ శుద్ధత స్వాధి మృత్యు మహత్త యూ అబ్జర్వ్ ద వర్డ్స్ నానా ఓకే యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్స్ అండ్ రైట్ ఓకే చిల్డ్రన్ యువర్ సిక్స్త్ లెసన్ కంప్లీటెడ్ ఆల్ ఆఫ్ యూ లెర్న్ వర్డ్ మీనింగ్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఓకే చిల్డ్రన్ బాయ్